బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది నాయన నాయన వచ్చేసేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీ కట్టిన సర్వలా కనపడుతున్నా అయ్యయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగండియా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడెవడో తెలుసు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనాన్ని కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇది నేను ఉల్లితో చెప్తే ప్లేన్తో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ ఏం మావా అది అలా ఉండాలి గోల్డ్ అంత ఆయిల్ షో అదేమేంటి గురువు గారు నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా నువ్వు మాట్లాడింది అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా వెళ్ళు సప్లైజ్ ఎక్కడ చూసావేంటి వెళ్ళిపో అమ్మా ఛాన్స్ దొరికిదే సార్ జీతం పెంచు ఎక్కేస్తారు నాకు బొచ్చు పెరగట్ల మీకు జీతం ఏంది పెంచేది అమ్మో నా బొచ్చు వడుందా ఇంట్లో చెప్పొచ్చావా అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడి గారు వాడా ఒక్క నిమిషంలో వస్తా ఇంకేమైనా కావాలా వద్దు ఇవాడ మన హోటల్లో వడవేయలేదుగా మరి వడెక్కడది నిన్న ఎలకబోలో వడపెట్టాను అదే ఇది మరి ఎలక అది వాసం చూడగానే చచ్చిపోయింది చూసారా గురువు గారు నీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నా ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో సూపర్ రైడు బాగున్నావా ఎప్పుడు వచ్చా మీ ఆవిడకి అపరాన్ని పంపించావా మీ అమ్మాయికి అపరాన్ని పంపించావా ఓకే కలుస్తానులే మీకేం కావాలి సార్ తగ్గింది మీ హోటల్లో టిఫిన్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి గుడ్ చాలా థ్యాంక్స్ అండి అంతా మీలా ఉంటుంది అయ్యా ఎరా సుబ్బారావా ఎలా ఉన్నారా బాగున్నావా అలాగలాగే మిగతా చిల్లర ఉన్నాయి మిగతా చిల్లరేంది మిగతా చిల్లరేంది అంటారండి వంద ఇచ్చారు కదా మిగతా చిల్లర ఉన్నాయి ఏంది జోకులు ఎత్తున్నావా నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరి అరే అసలు 100 రూపాయలు లేకుండా చిల్లర పట్టావేంటి నీకేమన్నా మతిపోయిందా మతిపోయిందని అక్కడ నీకు ఏమన్నా విన్నారా విన్నారా ఏమండి నా బిల్లు 32.5 అయింది నేను 100 ఇచ్చాను బిల్లు 32.5 తీసుకుని మిగతా చెల్లెమ్మంటే అసలు నేను 100 ఇవ్వాలంటే ఎందుకే అబద్ధాలు ఆడతా ఇచ్చే ఇచ్చే ఉద్యాన టెంపు ఒక బసరైపోద్ది వచ్చారండి పెద్ద పెద్దరాడి తిరుపు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపిదిను ఎల్లు ఏంటి మామ గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు ఇవ్వలేదంటావేంటయ్యా కావాలంటే గల్లా పెట్టి తీర్చుడు 100 రూపాయలు కనపడతాయి చాలు చాలే ఊరుకోవయ్యా ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లలు అన్నట్టు గల్లా పెట్టలో ఉంది ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది ఇంతకీ ఏం సార్ మీరు అనేది అన్నారకి ఏముందండి నా బిల్లు పోను మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా అవును అదేంటి ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు నా బిల్లు 32.5 కదా మీ బిల్లు ఏది ఇదిగో మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు దిస్ ఇస్ చీటింగ్ అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి మీరు 100 ఇచ్చారంటానికి సాక్ష్యం ఏంటి నేనే మీరు తిన్నారంటానికి సాక్షి నేనే ఓయ్ నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు తప్పదా తప్పదు ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను ముందు చెయ్యదులు ఇది ఎంత ఉంటుంది నాకేం తెలుసు ఇది కొట్టేసిన బాబుతేనా నాకు ఎట్ట ఉంది బాగుంది అయితే నువ్వు వెళ్ళు వెళ్తానండి ఓయ్ ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకో కాళ్ళు చేతులు తీసేస్తారు ఒరే శుంఠి మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి బాబు
నానమ్మ బియ్యం అక్కడలేవే ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా, కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును పొద్దెక్కింది, మీకు భోజనాలు పట్టించమంటారా? సుబ్బారావు గారు దారిలో కనిపించారు నానమ్మ, ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాము. అలాగేలే. అమ్మా రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేనమ్మా అడుక్కునే లోపల తీసుకొచ్చావు? ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి, అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు, ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. రండి రండి. అమ్మా భిక్షమయ్యమ్మా. చే వేదవాస వచ్చినాడా? అమ్మా భిక్షమయ్యని ముందే అని ఉంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మా అని అంతతో కట్ చేసావు పోవతలకి. మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో, కాళ్ళు చేతులు వినకొడతాను. జాగ్రత్త. రే ఎక్కడ ఉన్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత ఆరబోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్షం ఎత్తారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా రండి రండమ్మా. ఇదిగోమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిసమయ్యండమ్మా. ఒరే ముందు నా కర్ర ఎక్కడుంది అందుకోరా. ఇలా ఇదిగోండమ్మా. ఏమడిగా? బిసమమ్మా. కొట్టారంటే తల పగలొద్దు. మా హోటల్ వడలంత స్ట్రాంగ్. ఒకే ఒక వడుంది తెమ్మంటావా? అమ్మో వద్దు, దోశ చాలు. ఓం నమః శివాయ. జంగమ దేవతలం ధర్మ ప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మ ప్రభువులు అన్నాను. సాము నాలుగు రెండు ఇడ్లీ కట్టి దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సాము నాలుగు మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోములారికి పెసరట్టు ఉప్మా, అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే. ఒరే సొంటి, నేను ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మనసు సంతోష పెట్టడం కోసం దానకంటుడు ధర్మ ప్రభువు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు? నేనేమో నీ మనసు సంతోష పెట్టడం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వడ బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు, ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు? ఒరే సొంటి, దీని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకుని కొట్టుబంటారా? వద్దులే చచ్చిపోతాడు, మళ్ళీ మటర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడతా. ఒరే పాప పిల్లలు అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? అప్ప ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు చొక్కాయి పక్కన పెట్టు. అభివృద్ధి అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా? అబ్బే అలాంటి ఏమైనా ఉండే, మొత్తం డబ్బులు ఇప్పిచ్చేస్తాను. అదేం కుదరై, ఇవాళ డబ్బన్న కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించా. ఏంద్ర ఆలోచించేది, నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పమంటావా? ఆగండి వద్దులండి. మరి ఇప్పు. నేనే ఇప్పుతా. ఏంటి 200 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలు పట్టుకోండి. పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళి పోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు కానీ డబ్బులన్నీ డబ్బు పెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక, ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చిదే ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా ఇప్పుడే? పోయింది.
ఏమయ్యా ఖాళీలో ఊపుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా. మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతల అప్లికేషన్ తాట్యం ఎలాగా పోచ్చు నువ్వును. ఒరే సొంటి ఆడి కింద ఒత్తిట్టు. అలాగే బుద్ధి లేదు. కడుపు కడదన్నావు గడి తిన్నావా? పో ఇంటే ఉంటున్నాడా ఈ దెబ్బలు? ఏదైనా యాక్సిడెంట్? అదేం కాదండి. మరి గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. ఊరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళతో మనుషులా రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువు నరికేయాలి. దమ్ము కొట్టి 3 గంటలైంది, నాలికి పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం ఇంటి దగ్గర కలుద్దాం, వస్తాను. అలాగే సుబ్బారావు గారు ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరొకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? ఏంటది? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎంఎస్ స్టైల్ గా కలుస్తారంటగా. మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీఎం సార్ కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ ఎలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టుందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. వెళ్ళాలా, వెళ్ళి పని చేసుకో. పొద్దున బలింటూ దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదరా. పర్వాలేదు, తీసుకో తీసుకో. థ్యాంక్ యూ.